వెంకటపతిర్విష్ణు పరాం ప్రేయసీ తద్వక్షస్థల నిత్యవాస రసికాం తక్షాంతి సంవర్ధిని పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతి పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షీ విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వా త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వా. మంగళదేవత శ్రీ మహారాణి తిరుచానూరు అలర్మేల్ మంగ కళ్యాణ మహోత్సవాన్ని మనమంతా తిలకిస్తున్నాం. శ్రీ పద్మావతి అమ్మవారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి, విష్ణుదేవుని యొక్క వక్షస్థల నివాసిని. విష్ణుశక్తియే లక్ష్మి. లక్ష్మి లేకుంటే ఈ విశ్వమంతా కూడా దేనికి పనికి రాకుండా పోతుంది. ఏ జీవి అయినా సుఖశాంతులతో వర్ధిల్లాలంటే లక్ష్మీ కృపాకటాక్షం అవసరం. అందుకే ఆమెకు శ్రీ అని లక్ష్మీదేవి అనేటువంటి పేర్లున్నాయి. శ్రీ అంటే అందరిచేత ఆశ్రయించబడేది, లక్ష్మీ అంటే అందరికీ లక్ష్యస్థానమైనటువంటిది అనేటువంటి అర్థాలున్నాయి. ఈ ప్రపంచంలో వస్తువులన్నీ లక్ష్మీస్వరూపాలే. పరమాణువు నుండి పరబ్రహ్మ వరకు ఉండే అన్నిటిలో వాటి వాటి శక్తి రూపంలో ఆదిలక్ష్మే ఉంటుంది. అటువంటి పద్మావతి అమ్మవారు పద్మ సరోవరంలో ఆవిర్భవించింది ఈ తిరుచానూరు పట్టణంలో. అమ్మవారి యొక్క కళ్యాణం చూస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మి ఇంత విలసిల్లుతుంది, కళ్యాణం కాంక్షయామాస లోక కళ్యాణ హేతవే. కళ్యాణం లోక కళ్యాణ హేతువు కాబట్టి లోక కళ్యాణప్రదమైనటువంటి లోకానికి మహా ఐశ్వర్యాన్ని అందించేటువంటి ఈ మహాతల్లి యొక్క కళ్యాణాన్ని మనం దర్శిద్దాం. విశ్వక్సేన పూజ పుణ్యాహ కార్యక్రమాన్ని అర్చక వరేణ్యులు చక్కగా నిర్వహిస్తున్నారు. సురాసుర శిరోరత్న మరీచి ఖచితంగ్రయే విక్రాంతకార సూర్యాయ విశ్వక్సేనాయతే నమః. విఘ్నములు అనేటువంటి అంధకారాన్ని పోగొట్టేటువంటి విశ్వక్సేన ధ్యానం చేసి అటువంటి అంధకారములు పారదోలి మనకన్నీ విఘ్నములు లేకుండా చక్కగా శుభములు కలగాలని చెప్పి నిత్యసురులో ఒకటైనటువంటి విశ్వక్సేనుణ్ణి మనమంతా ధ్యానించాం. తరువాత
పుణ్యాహం అనేటువంటి పవిత్ర కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ పుణ్యాహం వల్ల శాంతి కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది, అభ్యుదయం కలుగుతుంది, సకల దోషములన్నీ కూడా పోవటం కోసం ఈ పుణ్యాహ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పుణ్యమైనటువంటి దినము అని చెప్పి మంత్రయుక్తంగా చక్కగా చేయటమే పుణ్యాహ కార్యక్రమంగా పెద్దలు పేర్కొంటుంటారు. అటువంటి దివ్య కార్యక్రమం పుణ్యాహం. శాంతిరస్తు తుష్టిరస్తు, శాంతి కలుగుగాక తుష్టి కలుగుగాక, శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభాని వర్ధంతాం, శుభమును కలుగుగాక అని మంగళపూర్వకంగా చెప్పేటువంటిదే పుణ్యాహ వాచనం. అటువంటి దివ్య కార్యక్రమం జరుగుతుంది. పద్మావతి శ్రీనివాసుల యొక్క కళ్యాణం తిరుచానూరు అనేటువంటి పుణ్యక్షేత్రంలో మనమంతా కూడా దర్శిస్తున్నాం. అమ్మవారు శిరుల తల్లి. ఆ కలిమి ఎంత ఉండాలంటే ఆగజాంతం ఐశ్వర్యం అంటారు పెద్దలు. తన ఇంటి ముందు ఏనుగులుండి వాటి ఘింకార ప్రణవనాదంతో మేల్గొవటం మహేశ్వర్యము అని చెప్పి అంటుంటారు. అట్టి మహేశ్వర్య ప్రధాని మహారాజ్ఞి అమ్మవారు ఈ పుణ్యక్షేత్రంలో ఆ మహాతల్లి యొక్క మహత్తర కళ్యాణ ప్రభలను మనం దర్శిస్తున్నాం. ఆ మహాతల్లికి మనం మొక్కుదాం, ఆ క్షేత్రాన్ని దర్శిద్దాం, ఆ కళ్యాణాన్ని మనం వీక్షిద్దాం.
విష్ణుపత్నీ ప్రసన్నాక్షీ నారాయణ సమాశ్రితాం దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీం. తిరుచానూరులో సిరుల మహాతల్లి పద్మావతీదేవి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తున్నాం. దానిలో భాగంగా కంకణధారణ అనేటువంటి కార్యక్రమాన్ని మనం వీక్షిస్తున్నాం. ఏ హైందవ కార్యక్రమంలోనైనప్పటికీ కూడా కంకణధారణ ప్రధానంగా ఉంటుంది. అందుకనే ఈ కార్యక్రమానికి నేను కంకణం కట్టుకున్నాను అనేటువంటిది తెలుగునాట వినిపిస్తున్నటువంటి ఒక చక్కటి మాట. అందువల్ల ఇక్కడ కూడా స్వామివారి అమ్మవార్లకు కంకణ పూజ ప్రథమంగా నిర్వహించి తరువాత ఈ కంకణాన్ని కడతారు. ఈ కంకణం కరభూషణం అంటారు. ముందు స్వామివారి యొక్క కుడి చేతికి కంకణం కట్టి అమ్మవారి యొక్క ఎడం చేతికి కంకణం కడుతూ ఉంటారు. ఈ మహత్తర కార్యక్రమాన్ని అర్చక వర్యణ్యులు చక్కగా నిర్వహిస్తున్నారు. దాన్ని మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా చూస్తున్నాం. అందువల్ల మనము పుణ్యాత్ములమవుదాం. దాన్ని దర్శించి ఆ మహత్తరమైనటువంటి ఈ కళ్యాణము చూడటమే ఒక పుణ్యం అండి. తిరుచానూరు పుణ్యక్షేత్రంలో జరుగుతున్నటువంటి ఈ కళ్యాణంలో ఈ కంకణధారణను చూడటం వల్ల ఎటువంటి విఘ్నములు రాకుండా, ఎటువంటి దోషములు రాకుండా మనం కూడా భద్రంగా భవితవ్యంగా చక్కగా ఉండటానికి ఒక దోహదం ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి పవిత్ర కార్యక్రమంలో మనం నిమగ్నమవుదాం. అమ్మవారిని చూద్దాం, స్వామివారిని చూద్దాం. స్వామి కొండపైన ఉన్నారు, అమ్మవారు కొండ కింద ఉంది. వీరిరువురికి కూడా జత చేర్చి జరుగుతున్నటువంటి మహత్తర కళ్యాణం. అంటే స్వామివారిని చూడాలంటే కొండపైకి వెళ్ళాలి, అమ్మవారిని చూడాలంటే కొండ కిందకి రావాలి. ఇద్దరినీ చూడాలంటే అమ్మవారి కళ్యాణంలో మనం చూస్తున్నాం. అక్కడైనా ఇక్కడైనా అంతే. ఈ మహాతల్లి కళ్యాణం మనకు ఐశ్వర్యప్రదం, ప్రధానంగా అది గ్రహించాలి. ఎందుకంటే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అవతారం. అటువంటి ఆ మహాతల్లిని మనం వీక్షించి యజ్ఞోపవీత ధారణ, ఇదొక పవిత్ర కార్యక్రమం. ఈ కళ్యాణ కార్యక్రమంలో యజ్ఞోపవీత ధారణ అనేటువంటి ఈ మహత్తర కార్యక్రమం స్వామికి నిర్వహించేటువంటి కార్యక్రమం. వివాహంలో శ్మశ్రుదత్తం యజ్ఞోపవీతం అని చెప్పి అంటారు. మామగారు అంటే స్వామి యొక్క మామగారు ఆకాశరాజు ఇక్కడ యజ్ఞోపవీతాన్ని వేస్తాడు. అందువల్ల అటువంటి దివ్య యజ్ఞోపవీతాన్ని వేసేటువంటి కార్యక్రమాన్ని పాంచరాత్రాగమ సారంగా అర్చక వర్యణ్యులు నిర్వహిస్తున్నారు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం అన్నారు. ముందు యజ్ఞోపవీతం అంటేనే పరమ పవిత్రమైనటువంటిది. అటువంటి యజ్ఞోపవీతం చేతనే నిత్య కర్మానుష్ఠాన యోగ్యత కలుగుతుంది, మంత్రం సిద్ధిస్తుంది. అటువంటి మంత్రము సిద్ధించాలంటే యజ్ఞోపవీత ధారణ చెయ్యాలి, నిత్య కర్మానుష్ఠానం సాగాలి. కాబట్టే ఇవన్నీ భగవంతునికి కాదు మనకు అనేటువంటి భావన మనం ఏర్పరచుకోవాలి. అటువంటి కళ్యాణాన్ని చూస్తున్నాం, ఆ మహాతల్లికి మొక్కుదాం, ఈ క్షేత్రాన్ని దర్శిద్దాం, మనం పునీతులమవుదాం. సోమక్కయ్యాం వరుణ సోమక్కయ్యాం వరుణ ఉపనద్దోసుర ఉపనద్దీజమాన దాసుర కీత కీత కీజమాన కీజమానో మిత్తః.
ఆగతయుద్ధ్యాగతాధిపతి ఆగతయుద్ధ్యాగతాధిపతి ఆధుజబాధ నక్షత్రం నక్షత్రం అడ్ని అడ్డే దేవత దేవత అడ్డే అడ్డే ఋతు హరిత ప్రజాపతే ప్రజాపతే ధాతు వికాని వామన్న వాన్ పద్మదాన అరామ్నా మహాందామి ద్రపర్వతం వియాహ శ్రేజాద్ధా
ఆవాయత్తాన పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభ ప్రియాం రమాం పద్మమాలాథరాం దేవీం పద్మినీం పద్మగంధినీం పద్మినీం పద్మగంధినీం. అలర్మేల్ మంగ సహస్రదళాలు ఉన్న బంగారు పద్మంలో అవతరించింది కనుక ఆ జగన్మాతను పద్మావతి అని చెప్పి అంటారు. ఈ మహాతల్లి కళ్యాణ ప్రభను మనం వీక్షిస్తున్నాం. పద్మావతి శ్రీనివాసుని యొక్క మహత్తర కళ్యాణాన్ని వీక్షించడం కూడా ఒక భాగ్యం. ఈ కళ్యాణ క్రమంలో అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి దివ్య కార్యక్రమాన్ని మనం దర్శించగలుగుతున్నాం. హైందవ ధర్మశాస్త్రంలో ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ కూడా అగ్ని వీక్షణము చేతనే, అంటే అగ్నిని వేల్చడము చేతనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఎందుకయ్యా అంటే అగ్నిని దేవుడుగా మనం పూజిస్తుంటాం. అటువంటి అగ్ని ద్వారా సకల కార్యక్రమములు పవిత్రమవుతాయి. కాబట్టే ఇప్పుడు ఈ కళ్యాణంలో కూడా అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఆయుర్దాగ్నే హవిషోజుషాణో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మథుచారుగౌయం పితేవ పుత్రమభిరక్షతాదిమం. ఓ అగ్నిదేవుడా, హోమములో సమర్పించబడిన గోఘృతము నీకెంతయో ప్రీతికరమైనది. నిన్ను ఆ ఘృతము జ్వాలలతో వృద్ధి చెందించును. నీవీ హవిస్సును గ్రహించి తండ్రి పిల్లవాని వలె ఈ యజమానిని సంపూర్ణముగా రక్షించి ఆయువునొసంగము అనేటువంటి ఈ దివ్య మంత్రములతో అగ్నిని అర్చించడం వల్ల అగ్నిదేవుడు మన ఎడల కృపా కలిగినటువంటి వాడై మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టే ఈ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమంలో అగ్ని స్తుంచేటువంటి మహత్తరమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. అగ్ని దేవతలలో చివరివాడు కనుకనే ఆ అగ్నిదేవుడికిచ్చినటువంటి సర్వ ఆహుతులు కూడా ఆయా దేవతలకిచ్చేటువంటి సత్సాంప్రదాయం కలిగినటువంటి మహావ్యక్తి. అందుకే లోకంలో పంచభూతములలో అగ్ని పూజనీయుడైనాడు. అగ్ని లేకపోతే జీవజాలం నిలువజాలదు కావున అందువల్ల అగ్నిని పూజించడం సనాతనమైనటువంటి సాంప్రదాయం. అటువంటి సాంప్రదాయం ఇక్కడ ఈ కళ్యాణ కార్యక్రమంలో మనమంతా వీక్షించగలుగుతున్నాం. తిరుచానూరులో ఈ మహాదేవు యొక్క కళ్యాణంలో అగ్నిదేవుణ్ణి పూజించి ఇంకో రకమైన విశేషం కూడా ఉంది. అగ్నిని పూజించడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. ఆదిత్యుణ్ణి ఆరాధించడం వల్ల ఆరోగ్యం వస్తే అగ్నిని పూజించడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. ఎందుకంటే ఈ మహాతల్లి ఐశ్వర్యాది దేవత. పవిత్రమైనటువంటి అగ్నిహోత్రుడు సప్త కీలలతో ఉంటాడు, అంటే ఏడు కీలలతో వెలుగుతూ ఉంటాడు. అటువంటి వెలుగు వచ్చినప్పుడే అగ్నిహోత్రుడు సంపూర్ణంగా మనందరికీ కూడా అనుగ్రహాన్ని ప్రసాదించినటువంటి విధంగా పెద్దలు భావిస్తారు. మరి అమ్మవారి కళ్యాణంలో అగ్నిహోత్రుడు ఎందుకుండడండి, అత్యద్భుతంగా విరాజమానమవుతాడు. అటువంటి అగ్నిహోత్రుణ్ణి ప్రార్థిద్దాం, అగ్నిహోత్రుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. Bye.
ధన్నో ద్వాహ రాధా మీ ప్రథమ సుందార్యం వివే పాప ఉభే చిత్వా దోయి తేషు మా పృథివేచిదా దేవ దేవాహ దేవా భాజె ఆహా సుందార్యం వివే ఆపా ఉభా సో మేవేచితా దేవ దేవా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. ఈ జగత్తుకు ఈశ్వరి శ్రీ విష్ణు స్వరూపుడైన వెంకటాచలపతికి మిక్కిలి ప్రియురాలు. ఆయన వక్షస్థలమందు నిత్య విహారము చేసేటువంటి మహాతల్లి పద్మావతి శ్రీనివాసుల యొక్క కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం. మాంగళ్య పూజ జరిపేటప్పుడు శ్రీ సూక్తాన్ని పఠిస్తూ ఉంటారు. పవిత్రమైనటువంటి ఈ సూక్తం అమ్మవారికి సంబంధించినటువంటిదే. ధనమగ్ని ధనం వాయు ధనం సూర్యో ధనం వసు అంటూ శ్రీ సూక్తం అగ్ని వాయువు సూర్యుడు ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ధనస్వరూపులైనటువంటిది పేర్కొంది. వ్యక్తుణ్ణి ధన్యుణ్ణి చేసేది ధనం, ఆ ధనమే లక్ష్మి. ప్రకృతిలోని అష్టశక్తులే అష్టలక్ష్మీ స్వరూపంతో ఈ విశ్వాన్ని పోషిస్తున్నాయి. అందుకే లక్ష్మికి జగత్పోషిణి అనేటువంటి పేరుంది. మంగళదేవతకు పసుపు కుంకుమలతో మంగళసూత్రాన్ని అర్చించడం సాంప్రదాయం. ఈ పసుపు కుంకుమలే అమ్మవారిగా భావించేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. ప్రకృతంలో అమ్మవారి యొక్క ఈ మంగళసూత్రం భగవంతుడు శ్రీనివాస ప్రభువు అమ్మవారి యొక్క మెడలో కట్టబోతున్నాడు. ఈ సందర్భంలో మాంగళ్య తంతునానేన లోకరక్షక హేతున కంఠే బధ్నామి శుభగే సంజీవ శరదాంశతం అనేటువంటి దివ్య శ్లోకాన్ని చదువుతూ ఉంటారు.
ఆ సమయంలోనే చక్కటి తెలుగు పద్యం మనం ఒక్కసారి వినాలి. మింగెడివాడు విభుండని మింగెడిది గరళమనియు మేలని ప్రజకు మింగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మదినమినదో. ఈ మంగళసూత్ర విశిష్టతను చాటేటువంటి ఒక గాథ కనిపిస్తుంది. దేవతలు సముద్రాన్ని మథించగా హాలాహలం పుట్టింది. లోక సంరక్షణార్థమై దానిని మింగవని దేవతలు శివుని వేడుకున్నారు. శివుడు గౌరీదేవి కేసి చూశాడు. అప్పుడు ఆమె మనస్థితిని బమ్మెర పోతనామర్చుడు మధురంగా వర్ణించాడు. ఈ పద్యం ద్వారా మనము గ్రహించవలసింది ఏమిటయ్యా అంటే, మంగళసూత్రము యొక్క గొప్పతనం ఎంతో ఒక్కసారి గ్రహించవచ్చు. అలాగే పరమేశ్వరుని యొక్క లోక సంరక్షణ, దాన్ని కూడా ఒక్కసారి మనం గమనించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తుల యొక్క మేలు కోసం ఉంటాడు. అదేవిధంగా అమ్మవారు కూడా ఇక్కడ మనందరికీ కూడా రక్షణ కల్పించి తన కళ్యాణంలో పాల్గొన్నటువంటి భక్తులకు, తన కళ్యాణాన్ని చూస్తున్నటువంటి భక్తులందరికీ కూడా కళ్యాణాలు కల్పిస్తుంది. Ah!
మాతర్నమామి కమలే కమలాయతాక్షీ శ్రీ విష్ణు హృత్ కమలవాసిని విశ్వమాత. కళ్యాణ కార్యక్రమంలో తదుపరి అంశం మాలా పరివర్తనం. ఇది ఒక సుందర దృశ్యం. స్వామివారి యొక్క మాలను అమ్మవారికి, అమ్మవారి యొక్క మాలను స్వామివారికి ఈ విధంగా చక్కగా వెయ్యటం మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకయ్యా అంటే అమ్మవారికి పుష్పములంటే చాలా ఇష్టం. సాధారణంగా స్త్రీలు పుష్పములతోనే శోభిస్తూ ఉంటారు. అందులో ఈ తల్లి పద్మము పైన కూచున్నటువంటి మహాతల్లి కాబట్టే మాల అంటే ఈమెకెంతో అభిమానం. పద్మం జ్ఞానానికి సంకేతం కాబట్టే జ్ఞానమయమైనటువంటి ఈ పుష్పమాల దర్శనం చేత, ఈ మాలా పరివర్తనం చేత మనకందరికీ కూడా జ్ఞానాన్ని కలిగిస్తుంది అమ్మా. ఆ భావనను మనం అందరం కూడా కలిగి ఉండాలి. తదుపరి అంశం తలంబ్రాలు. తలంబ్రాలు ఒక మంగళాచారం. వధూవరులు భావి జీవితం మంగళమయంగా ఉండటం కొరకు మంగళ ద్రవ్యములతో ఆచరించేటువంటి ఒక పవిత్ర కర్మను అక్షతారోపణంగా పెద్దలు పిలుస్తుంటారు. తండులాలు, ఘృతము, క్షీరము అనే మంగళ ద్రవ్యాలు దీంట్లో ఉపయోగపడతాయి. తండులాలు అంటే బియ్యము అని పేరు. బియ్యానికి పసుపు రాస్తే అక్షతలవుతాయి. అక్షతలనగా క్షితిలేనటువంటివి, సంతతము శుభాన్ని కలిగించేటువంటివి. ఈ తలంబ్రాలను వధూవరులిద్దరూ కూడా, అంటే ఇక్కడ పద్మావతీదేవి, శ్రీనివాస పరబ్రహ్మ వారిరువురికి కూడా తలపైన పోసేటువంటి ప్రాలు కాబట్టే తలంబ్రాలుగా భావిస్తూ ఉంటాం. ఇది ధాన్యలక్ష్మికి సంకేతంగా పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఇటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నాం. ఈ కార్యక్రమంలో మనమంతా భాగస్వామ్యులవటం మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి. అమ్మవారి యొక్క దివ్యాక్షతలతో మనం అనుగ్రహాన్ని పొందుదాం. ఈ కళ్యాణ కార్యక్రమాన్ని వీక్షించి తరిద్దాం. అభిభూతిరహమాగమం ఇంద్రజఘాత్వాయుధః ఆశ్వాసాసు దుస్సహః ఇదం వర్చో అగ్నినా దత్తమాగాత్ యతో భర్గస్సః ఓజో బలంజా ఏత్రాయుత్వాయ శతశారదాయ ప్రతిగృహ్ణామి మహదేవి జాయ ఆయురసి విశ్వాయురసి సర్వాయురసి సర్వమాయురసి సర్వం మాయుర్భూజాద్ సర్వమాయుర్జేధం భూద్భువస్సువః అగ్నిర్ధర్మేణాన్నాదః మృత్యుర్ధర్మేణాన్నపతిః బ్రహ్మక్షత్రగుస్వాహా ప్రజాపతి ప్రణేత బృహస్పతి పుర ఏత యమః పంథా చంద్రమా పునరసు స్వాహా అగ్నిరన్నాదోన్నపతి అన్నాద్యమస్మిన్ యజమానాయ దదాతు స్వాహా సోమో రాజా రాజపతి రాజ్యమస్మిన్ యజమానాయ దదాతు స్వాహా. హరికిం పటపు దేవి పుణ్యముల ప్రోవు వర్థంపు పెన్నిక
నిత్యందురుతో బుట్టువు భారతీగిరిసుతుల్తో నాడు పోబోడి తామరల ఎందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు ఇల్లాలు హాసురతన్లేములు వాపు తల్లి సిరియిచ్చు నిత్య కళ్యాణముల్ లేములు వాపు తల్లి సిరియిచ్చు నిత్య కళ్యాణముల్. ఏమిచ్చినప్పటికీ నీ కూడా ఆ పద్మావతీదేవే ఇవ్వాలి. మహత్తరంగా అమ్మవారిని స్తుంచేటువంటి మహత్తరమైనటువంటి పద్యం ఇదంతా. అందుకనే ఇక్కడ ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో నిత్య కళ్యాణప్రదంగా జరుగుతున్నటువంటి ఈ మహత్తర కళ్యాణాన్ని మనం ఒక్కసారి బాగా వర్ణించుకోగలగాలి. పూర్ణాహుతి అంటే చివరిగా అగ్నిలో సమర్పించేటువంటి దాన్నే పూర్ణాహుతిగా పరిణకరిస్తుంటారు. ఈ పూర్ణాహుతి చేసేటప్పుడు అగ్నిహోత్రుడు జాజ్వల్యమానంగా చక్కగా ఆయన జ్వాలలతో ప్రకటిస్తుండగా ప్రకాశిస్తూ ఉండగా ఆ సమయంలో మిగిలినటువంటి ద్రవ్యాన్ని ఘృతాన్ని అంటే నెయ్యిని కూడా పోసి అగ్నిహోత్రుని యొక్క ప్రీతిగా అగ్నిహోత్రుడు మనందరినీ కూడా అనుగ్రహించేటువంటి విధంగా చేసేటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం.